ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲಭದತ್ತಾತ್ರೇಯ ಸದ್ಗುರು ಪರಬ್ರಹ್ಮನೇ ನಮಃ. ದಕ್ಷಿಣಾಮ್ನಾಯ ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ಪೀಠಾಧೀಶ್ವರುಲು ಜಗದ್ಗುರುವುಲು ಶ್ರೀ 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 ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮುಲ ವಾರು ಶ್ರೀ 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 ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮಿ ವಾರುಲ ದಿವ್ಯ ಚರಣಾಬ್ಜಮುಲಕು ಅನಂತಕೋಟಿ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಮುಲು ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ತೂ ಅಸ್ಮತ್ ಗುರುಚರಣಾರವಿಂದಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ. ಧರ್ಮಪುರಿ ಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹ ಪರಬ್ರಹ್ಮನೇ ನಮೋ ನಮಃ. ಸ್ವಧರ್ಮ ಟಿವಿಲೋ ಮಾಸ ಫಲಿತಮುಲ್ಲೋ ಭಾಗంగా నవంబర్ మాసం కన్యారాశి వారికి ఎలా ఉందో మనం ఒకసారి విశ్లేషణగా చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి. మరి కన్యారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారికి ఈ నవంబరు మాసం అంటే నిజాశ్విజ మాసంలో కొన్ని రోజులు, కార్తీక మాసంలో కొన్ని రోజులు, వెరసి నవంబర్ 1 నుండి నవంబర్ 30 వరకు. గ్రహ సంచార విషయానికి వస్తే నవంబర్ 20 నుంచి ఏప్రిల్ వరకు పంచమ స్థానంలో సంచారం చేయబోతున్నటువంటి గురువు శుభ ఫలితాలను అందించబోతున్నాడు. అలాగే దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడు, అలాగే నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు ప్రధానంగా మీకు ఫలితాలు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ మాసమంతా కూడా మీకు గురువు, రవి, శుక్ర, రాహుకేతువులు శుభంగా ఉన్నారు. అందువల్ల చాలా వరకు కార్యానుకూలత పెరుగుతుంది. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అయ్యేటువంటి దిశగానే ముందుకు వెళ్తుంది. కాబట్టి బుద్ధిబలం, ఎందుకంటే బుధుడి యొక్క బుద్ధిబలం విశేషంగా మీకు పనిచేస్తుంది. అందువల్ల ప్రతి రంగంలో ఉన్నటువంటి వారు అగ్రస్థానంలోకి వెళ్తారు. సమాజంలో తద్వారా మీకు గౌరవ మర్యాదలన్నీ కూడా పెరగటానికి ఆస్కారము ఉంది. శుభవార్త శ్రవణం ప్రధానంగా కలుగుతుంది. ఆర్థికంగా చాలా మంచి స్థితిలో ఉంటారు. పాత బాకీలు వసూలు కావటము, కొత్త బాకీలు చేయకుండా ఉండటము, అప్పులు తీరటము మొదలైనటువంటి వాటి వల్ల ఆర్థికంగా కాస్త మెరుగైనటువంటి పరిస్థితిలో మీరు ఉంటారు. అయితే ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం మీకు చాలా మంచిది. ప్రతిదీ కూడా లెక్క పెట్టి ముందుకు వెళ్ళటం మీకు చాలా మేలును చేస్తుంది. ఇక ఉద్యోగస్తుల యొక్క వివరాలకు వస్తే, ఉద్యోగస్తుల్లో అధికారులతో పెద్దలతోనూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. చిన్న చిన్న పొరపాట్లకు పెద్ద మూల్యము చెల్లించవలసి వస్తుంది. చాలా వివాదాలకు పరిష్కారాలు కూడా దొరుకుతాయి. అలాగే స్థిరాస్తి సంబంధమైనటువంటి కొనుగోలు వ్యవహారములు ఏవైనా సరే నవంబర్ ఆఖరి వారంలో మీకు చాలా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. చాలా విశేషమైనటువంటి అనుగ్రహ గ్రహ సంచారం కలుగుతూ ఉంటుంది. కాబట్టి నవంబర్ 20 తర్వాత ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైనటువంటి పనులను మొదలు పెట్టడం, ముఖ్యమైనటువంటి పనుల ద్వారా విజయవంతంగా మీరు కార్యసిద్ధిని పొందడం జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి నవంబర్ ఆఖరి వారంలో చాలా మంచి పరిస్థితుల్లోకి వస్తారు. అయితే వైరివర్గంను ఒక కన్నేసి ఉంచండి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైనటువంటి సమయము. మహిళలకు శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడము, వాహన వస్తు సామాగ్రి మొదలైనటువంటివన్నీ కూడా కొత్తగా లభించేటువంటి ఆస్కారము ఉంది. విశేషమైనటువంటి దైవానుగ్రహం అనేటువంటిది ఉంది. ఇక కన్యారాశి వారు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అష్టకము, మహాలక్ష్మి స్తోత్ర పారాయణము చేయటము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రతి బుధవారం నాడు గోసేవ చేయటము, గోక్షేత్రానికి వెళ్ళి గోవులకు ఏదైనా మీ చేత్తో తినిపించటము, అలాగే వృద్ధులకు, పేదలైనటువంటి వృద్ధులకు మీ చేత ఏదైనా మంచి ఆహార పదార్థాలు తీసుకొని కొని వారి చేతికి ఇవ్వటం, అనాథ పిల్లలకు ఏదైనా పెట్టడం లాంటి మంచి పనులు మీరు చేయటం ద్వారా విశేషమైనటువంటి గ్రహయోగము కలిగి అన్ని పనులు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. మరలా వచ్చే మాసంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం, శుభం.